ఇద్దరు సోదరుల అదృశ్యం శ్రీకాకుళం జిల్లాలో సంచలనంగా మారింది. ఓ ప్రైవేట్ కాలేజీ వేధింపులతో మనస్తాపం చెంది అన్నదమ్ములు ఇద్దరు ఇంట్లోంచి వెళ్లిపోయారు. ఎటు వెళ్లారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఈ ఘటనతో ప్రైవేట్ కాలేజీల వేధింపులు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ ఏం జరిగింది, ఆ ఇద్దరు సోదరులు ఎక్కడ? ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ఆకడాలకు ఉదాహరణ ఈ ఘటన. యాజమాన్యం వేధింపులు అవమానాలు భరించలేక ఇద్దరు అన్నదమ్ములు ఇల్లొదిలి వెళ్లిపోయారు. ఆ ఇద్దరు సోదరులే పాపారావు భాస్కర్రావు. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం ఆనందపురానికి చెందిన నర్సీపురం పాపారావు పలాసలోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ బైపీసీ చదువుతున్నాడు. ఈ మధ్య ఇంటర్ పూర్తి చేసిన పాపారావు బాపట్లలోని మరో కాలేజీలో డిగ్రీ చదవాలనుకున్నాడు. టీసీ కోసం ఇంటర్ చదివిన కాలేజీకి వెడితే యాజమాన్యం షాక్ ఇచ్చింది. డిగ్రీ కూడా తమ కాలేజీలోనే చదవాలని ఫిజిక్స్ లెక్చరర్ రామ్మోహన్ ద్వారా టీసీ ఇవ్వకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో పాపారావు తన సోదరుడు భాస్కర్రావును తీసుకెళ్లి యాజమాన్యాన్ని నిలదీశాడు. ఈసారి కాలేజీ యాజమాన్యం మరింత తెగించింది. కాలేజీ సిబ్బంది విద్యార్థులందరూ చూస్తుండగానే ఇద్దరు సోదరులపై చేయి చేసుకుని ఓ గదిలో నిర్బంధించారు. అక్కడి నుంచే డ్రైల్ 100కు ఫోన్ చేసిన సోదరులు పోలీసుల సాయంతో బయటకొచ్చారు. కథ ఇంతటితో అయిపోలేదు. పలాస పోలీస్ స్టేషన్లో కాలేజీ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు ఈ సోదరులు. లెక్చరర్ రామ్మోహన్ ద్వారా తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి కేసు లేకుండా పాపారావు తల్లిదండ్రులను ఒప్పించాడు. టీసీ ఇవ్వడానికి అంగీకరించారు. తోటి విద్యార్థుల ముందు రామ్మోహన్ ద్వారా చేతిలో దెబ్బలు తినట అవమానంగా భావించిన పాపారావు భాస్కర్రావులు కాలేజీ యాజమాన్యంపై కేసులు పెట్టాల్సిందేనని పట్టుపడ్డారు. పెద్దవాళ్లతో మనకెందుకులేని తల్లిదండ్రులు సర్ది చెప్పడంతో మనస్తాపం చెందారు. ఇల్లు విడిచి వెళ్లిపోతున్నా, మా కోసం వెతకద్దంటూ ఓ లేఖ రాసి వెళ్లిపోయారు. దీంతో షాక్ అయిన తల్లిదండ్రులు సోదరుల కోసం బంధువుల ఇళ్లలో ఆరా తీసినా ఫలితం లేదు. దీంతో నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా టీసీ మాకు ఇయ్యండి అని నా పెద్ద కొడుకు కొంచెం తెలివి అయినాడు, పాలిటెక్నికల్ చదువుతాడు, కొంచెం తెలివి తేటలు ఎక్కువ, గట్టిగా అడిగాడంట. అడగ్గానేమో ఇద్దరికి ఈడిసి ఈడిసి కొట్టాడంట. ఎవరు కొట్టారు? నారాయణధర కాలేజీలో పుజ్జిమేశ్వరు అట సారీ చెప్పేసి తెలిపోతాను అన్నాడట నా కొడుకు. అంతే సరేనని చెప్పేసి తీసుకొచ్చారంట కాలేజీకి. తీసుకొచ్చారు నాన్న అమాయకుడు కదా, నాన్న చేతిలో టీసీ పెట్టారు. పెట్టేసి సారట అన్నాడట, ఏడు పీక్కుంతమో పీక్కోరా మీ మేడ చెప్పమని చెప్పినాడు. ప్రైవేట్ కళాశాల యాజమాన్యంపై పోరాడాలనుకున్న అన్నదమ్ములు అది కుదరకపోవడంతో ఇలా ఇల్లొదిలి వెళ్లిపోవడం స్థానికంగా సంచలనంగా మారింది. చదివితే తమ దగ్గరే చదవాలి, లేదంటే టీసీలు కూడా ఇవ్వమంటూ విద్యార్థులను నిర్బంధించడానికి కూడా వెనకాడని ఈ ఘటన ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల ఆగడాలకు ప్రత్యక్ష ఉదాహరణ.